వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ ఛానల్. ఈరోజు మనం అందరికీ ఉపయోగపడే కొన్ని రకాల టిప్స్ని తెలుసుకుందామండి. మనకి వర్షాకాలం వచ్చిందంటే సాల్ట్ డబ్బాలు సాల్ట్ అంతా నీరు కారడం కానీ లేదా అడుగంతా కూడా తడితడిగా అయిపోతుంది కదా సాల్ట్. ఇలా కాకుండా ఉండాలి అంటే సాల్ట్ డబ్బాలు 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఉప్పు అనేది నీరు కారకుండా పొడి పొడిగా ఉంటుంది. పచ్చిమిరపకాయలను 2-3 డేస్కి ఒకసారి మారుస్తూ ఉండాలండి, లేదా పాడైపోతాయి. ఈ వర్షాకాలం అంతా కూడా ఇలా సాల్ట్ డబ్బాలో పచ్చిమిరపకాయలు వేసుకుని పెట్టుకుంటే సాల్ట్ అనేది చెమ్మ కట్టకుండా అలాగే నీరు కారకుండా ఉంటుందండి. మనం పచ్చిమిరపకాయలని తీసుకొని వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా కొన్నిసార్లు పండిపోతాయి కదా. ఇలా పండకుండా ఉండాలి అంటే పచ్చిమిరపకాయలు తీసుకున్న తర్వాత వాటికి తడి లేకుండా చూసుకొని కొంచెం పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పచ్చిమిరపకాయలను ఒక కవర్లో పెట్టుకొని ముడి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే పచ్చిమిరపకాయలు అనేవి పాడవకుండా అలాగే పండకుండా తాజాగా ఉంటాయి. మనం నెయ్యిని తయారు చేసుకునేటప్పుడు మీగడ నుంచి వెన్నను తీసుకుని వేడి చేసుకుంటాం కదా. ఇలా తీసిన వెన్నను మనం స్టవ్ పైన వేడి చేసుకుంటే నెయ్యి తయారవుతుంది కదండి. ఇలా తయారు చేసుకున్న నెయ్యి అనేది కొన్ని రోజుల తర్వాత వేరొక స్మెల్ వస్తుందండి. ఇలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం వెన్నను వేడి చేసుకునేటప్పుడు అందులో ఒక తమలపాకు గనక వేసి వేడి చేసుకుంటే నెయ్యి అనేది ఎన్ని రోజులున్నా కూడా తాజాగా ఉంటుందండి. అలాగే కమ్మనైన సువాసనతో చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఉన్న వెల్లుల్లిపాయలను మనం రెబ్బల్లా ఒలిచి గాలి తగిలే చోట పెడతాం కదండి పాడవకుండా ఉండాలని. అయినా కూడా అవి కొన్ని పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా ఉండాలి అంటే వెల్లుల్లిపాయలు తీసుకున్న తర్వాత వాటిని రెబ్బల్లా ఒలిచి ఒక కవర్లో వేసుకొని క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. మన ఇంట్లో ఉన్న ఇస్త్రీ పెట్టెలు కానీ మనం తరచుగా ఉపయోగించే డబ్బాలు కానీ కళ్ళజోడు పెట్టుకునే వాళ్ళైతే కళ్ళద్దాలు కానీ మనం ఎంత తుడిచినా కూడా అవి మరకలు ఉంటూనే ఉంటాయండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక పాత బ్రష్ పైన కనుక టూత్పేస్ట్ వేసుకొని క్లీన్ చేసామంటే ఈ డబ్బాలు ఇస్త్రీ పెట్టెలు అలాగే కళ్ళద్దాలు అనేవి మరకలు లేకుండా కొత్త వాటిలా మెరుస్తాయి. మనం ఆమ్లెట్ వేసుకునేటప్పుడు కోడిగుడ్డు సొనతో పాటుగా పచ్చిమిర్చి ఆనియన్స్ కారం సాల్ట్ వేసుకుంటాం కదా. వీటితో పాటుగా 1 టేబుల్ స్పూన్ మైదా పిండి కూడా వేసుకొని బాగా షేక్ చేసి తర్వాత ఆమ్లెట్ వేసుకుంటే ఆమ్లెట్ అనేది పెద్దగా పొంగుతూ చాలా బాగుంటుందండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరింత మందికి చేరేలాగా షేర్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.